ఆయన దివ్య చరణములు విలక్షణమైనటువంటివి. ఆయన యొక్క దర్శన భాగ్యం ఆనందదాయకమైనటువంటిది. ఆయన్ని సేవించడం పారమార్థిక చింతనతో కూడుకున్నటువంటిది. ఇన్ని విధాలుగా ఉన్నటువంటి సందర్భంలో గజపుష్పమాల శోభితుడై చిన్నశేషునిపై స్వామివారు వేయించేసి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇది ఒక భాగమైతే, మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దజీయర్ స్వామివారు దివ్య ప్రబంధ పాసుర గానాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క వేద పండితులు వేదవాచ్య కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. మరొకవైపు భక్తులు భక్తితో గోవింద 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 అని గోవిందనామాన్ని జపిస్తూ ఉన్నారు. అందుకనే అన్నమయ్య కూడా కొలువై విన్నాడు వీడే గోవిందరాజు అంటాడు. కొలువు తీరాడు ఇక్కడ. ఎలా కొలువు తీరాడు? శేషునిపై వేయించేసి భక్తుల మధ్య, భక్తుల గోవిందనామముల మధ్య గోవిందరాజస్వామి. అందుకనే అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు. చూడండి భక్తులారా, సుదూర ప్రాంతంలో ఉన్నా మనం భక్తిగా చూడొచ్చు. దూరం ప్రధానము కాదు, భక్తిభావన ప్రధానం. అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు. అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు అని పద్మములు మనం ఎప్పుడు దర్శించగలుగుతాము అంటే, దూరానున్నాం కదండి. తిరుపతి చాలా దూరం కదా అంటే ఇక్కడే కనపడుతున్నాడు, ఎదురుగానే సాక్షాత్కరిస్తున్నాడు. సారాయిని దర్శించండి. ఈరోజు గోవిందరాజస్వామే దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, వాహనాల్లో అభయాన్ని ఇస్తున్నాడు కూడాను. కాబట్టి అభయప్రదాత అయినటువంటి గోవిందరాజస్వామిని మనం ఒకసారి వేడుకోవచ్చు. అందుకనే అన్నమయ్య కూడా తన సంకీర్తనలో సందర్భోచితమైనటువంటి సంకీర్తనలు ఎక్కువగా అనుసంధానం చేశాడు. గోవింద అని పిలిచాడు. కోటి పాపాలైనా గోటితో వీగిపోయేలా చేసే సాటి లేని మేటినామే గోవిందనామం. తపించేవారికి తల్లో నాలుగు, జపించేవారికి జన్మరాహిత్య కారకం, భావించేవారికి భావబంధ విమోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం, శోధించిన కొద్దీ ఎడతగని అపార సాంద్రత అమృత సాధకం గోవిందనామం. భక్తులారా, ఎవరైతే ఈ వాహన సేవను వీక్షిస్తూ గోవింద 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 అని వేడుకుంటారో వారికి ఆ గోవిందరాజస్వామి యొక్క కటాక్షం, అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని ఈ స్థల పురాణం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ ఆలయాన్ని ఒక్కసారి మనం దర్శించే భాగ్యం ఎప్పుడో ఒక పర్యాయం తిరుపతికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఇక్కడ అనేక మంది పనిద్దరు ఆళ్వారులు ఉన్నారు. జగదాచార్యులు భగవత్ రామానుజులు వేయించేసి ఉన్నారు, గోదాదేవి వేయించేసి ఉన్నది, పార్థసారథి వారు వేయించేసి ఉన్నారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్నారు, పుండరేకవల్లి తల్లి వేయించేసి ఉన్నది, చక్రతాళ్వాన్ని వేయించేసి ఉన్నారు, అనంతాళ్వాన్ని వేయించేసి ఉన్నారు. ఇన్ని ఒకచోట ఉండటం చాలా విశేషం. కాబట్టి ఒక పర్యాయం మీరు ఈ ఆలయాన్ని దర్శిస్తే, ఈ స్వామిని సేవిస్తే స్వామి కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే గోవింద అనే పదంలో ఆ పద్మాంధవాన్ని పిలిచినటువంటి పాండవులకు వరదుడయ్యాడు, మరి అండజవాహనుడయ్యాడు, గరుడ వాహనం మీద కూడా వేయించేసి దర్శనమిస్తూ ఉంటాడు. ఇలాంటి భగవంతుణ్ణి వేడుకునే భాగ్యం మనకు కలుగుతుంది. అందుకనే సంకీర్తనాచార్యుడు కూడా గోవింద గోవింద అని పిలువరే, గోవిందాయని పొగడరే అన్నాడు. గోవిందనామంలో ఉండే మాధుర్యము చాలా గొప్పది. అలాంటి గోవిందనామాన్ని నిరంతరము జపిస్తూ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో, మరి వాహన సేవల్లో రెండవదిగా చెప్పబడేటటువంటి చిన్నశేష వాహనం మీద స్వామిని సేవించుకుంటూ అడుగడుగున నీరాజనాలను దర్శిస్తూ స్వామి అనుగ్రహానికి ఎవరు పాత్రులవుతారో వారి ఇంట, వారి వెంట, వారి చెంత ఉంటాడు గోవిందుడు.